మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం రేపే ఎంతో విశిష్టమైనటువంటి సోమావతి అమావాస్య ఈ యొక్క అమావాస్య రోజున ఇంటి యొక్క గుమ్మ ముందు ఎవరైతే కడతారో వారికి ఎటువంటి దుష్ట శక్తి అనేది కూడా ఏమీ చెయ్యలేదు ముఖ్యంగా వారి ఇంటి వరకు కూడా ఎలాంటి శక్తులు అనేవి రావు మన కంటికి కనపడినటువంటి దుష్ట శక్తుల యొక్క ప్రభావము అనేది మన ఇంటి వరకు రాదు అమావాస్య రోజున ఇంటి యొక్క గుమ్మ ముందు ఏం కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం మన యొక్క ఇంటి గుమ్మ మన యొక్క ముఖద్వారము ఎప్పుడు కూడా చాలా శుభ్రంగా ఉండాలి అదే విధముగా ఇంటి యొక్క ముఖద్వారం ఇంటి తలుపుల పైన ఎప్పుడు ఆకుపచ్చని తోరణాలు ఉండాలి ఇంటి ముఖద్వారాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిలో ఎటువంటి చెడు ప్రభావాలు నరదృష్టి అనేది రాకుండా ఉండటం కోసం ఇంటి ముందును గుమ్మడికాయలను కడుతూ ఉంటారు అయితే ఇంటి యొక్క గుమ్మ ముందు కట్టేటటువంటి గుమ్మడికాయను తిరిగినటువంటి రోజులలో మార్చవచ్చు ముఖ్యంగా మన ఇంటి యొక్క ముఖద్వారానికి మనం ఏది కట్టినా కూడా మన ఇంటికి ఎటువంటి అతీంద్రియ శక్తులు అనేవి రాకుండా ఉండటం కోసం ఎలాంటి రాకుండా ఉండటం కోసం ఈ విధంగా గుమ్మడికాయలవి కడుతూ ఉంటాము ఈ విధంగా కట్టినవి కాలంతో పాటుగా ఎండిపోవటము కా ఇరిగిపోవటం రాలిపోవటం జరుగుతూ ఉంటాయి అయితే వాటిని పునః ప్రతిష్ఠించడం కోసం అమావాస్య రోజు అనేది చాలా విశిష్టమైనటువంటి రోజు అందుకే అమావాస్య తిది కలిగినటువంటి రోజులలో ఇంటి ముందు వాటిని పునఃప్రతిష్ఠించుకోవటం చాలా మంచిది చాలా మంది దిష్టి బొమ్మలను కూడా కడుతూ ఉంటారు ఇప్పటి వరకు ఎలాంటిది కట్టినటువంటి వ్యక్తులు కూడా కొత్తగా ఈ యొక్క అమావాస్య రోజు నుంచి ప్రారంభం చేయవచ్చు ఈ అమావాస్య రోజు కార్తీక మాసంలో వచ్చే చివరి అమావాస్య సూర్యగ్రహణం కూడా వస్తుంది కాబట్టి ఈ రోజున ఇంతకు ముందు ఒకవేళ ఎవరు కూడా ఎలాంటి దిష్టి తగలినటువంటి పదార్థాలను కట్టకుండా ఉన్నట్లు అయితే ఇప్పుడు కొత్తగా ప్రారంభం చేయవచ్చు అదే విధంగా కొందరు ఎరుపు రంగు బట్టలు రాళ్ల ఉప్పును కూడా వేసి కడుతూ ఉంటారు ముఖ్యంగా మన ఇంటి యొక్క గుమ్మానికి ఏది కట్టినా కూడా అది మన ఇంటి యొక్క శ్రేయస్సు కోసము ఇంకా ఇంటిలోని కుటుంబ సభ్యుల యొక్క శ్రేష్ఠ శ్రేయస్సు కోసమే చేస్తాము కాబట్టి ఇవన్నీ చేయటానికి అమావాస్య రోజు అనేది చాలా విశిష్టమైనది చాలా అనుకూలమైనది కాబట్టి రేపు అమావాస్య రోజున ఇప్పుడు చెప్పినటువంటి వాటిని తప్పకుండా కట్టి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి